Hi friends, this is DILEEP MURGAN and once again welcome to the new treatment channel. Friends, this video lo nenu Canon cameras gurinchi cheppabothunanu. Okay, Canon DSLRs lo unna best cameras enti, em teeskovachu, em teeskokoddu. Okay, nenu aithe prefer chese cameras enti, last ga manaki mid level lo okati, next manaki beginners level lo okati and high end lo okati. So ee moodu ni suggest chestanu. So ee video saripokapothe inkoka part deeniki chestanu. Okay, so last time ni Sony chesinatugane Sony lo manaki mirrorless cameras anevi availability lo untayi. So aa Sony cameras gurinchi kuda nenu already videos chesinchanu. So complete anamata inka malli cheyakunda nenu evaithe cheyalanukunnano avanni kuda cameras anni kuda review chesi meeku the best chepesanu. Okay, alage manaki Canon lo kuda review chesi nenu konni cameras aithe review chesanu, konni cameras aithe review cheyaledu. Specifications aadharangane cheppali, konni cameras aithe maximum ippudu nenu cheppina anni cameras kuda నేను రివ్యూ చేసి మీకు ఇస్తున్న ఫుల్ అవుట్పుట్ ఇది. ఓకే, సో కెమెరాస్ లో ఉండే బెస్ట్ కెమెరాస్ ఏంటో నేను ఈరోజు చెప్పబోతున్నాను. అంతకుముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నా ఫస్ట్ వీడియో మీరు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ మీరు క్లిక్ చేసినట్టయితే వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. మనకి కెనాన్ డిఎస్ఎల్ఆర్స్ లోకి వచ్చినట్టయితే అందరికీ తెలిసిందే అండ్ మోస్ట్ పాపులర్ బ్రాండ్ ఇది కెనాన్ అనేసరికి. సో ఈ కెనాన్ లో మోస్ట్ పాపులర్ డిఎస్ఎల్ఆర్ ఏదైనా ఉంది అంటే బిగినర్స్ లెవెల్లో మనకి అది ఖచ్చితంగా 1300D. ఓకే, ఎవరైతే 1200D అనేది పర్చేజ్ చేయలేదో అప్పటికి 1200D మనకి అంతగా తెలియదు. ఓకే, తెలిసినా కూడా అందరూ కూడా ఫోటోగ్రఫీ డిఎస్ఎల్ఆర్ కొనాలి, ఫోటోగ్రఫీ పిచ్ అనేది అప్పట్లో లేదు. కానీ అప్పట్లో 1200D దిగింది. కానీ సో 1200D మీద మనకి 1300D సేల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను కొనేటప్పుడు 1300D వచ్చేసరికి 19,000 రూపీస్ అయితే ఓకే అమెజాన్లో, అదే అమెజాన్లో ఇప్పుడు 26,000. మీరు ఎప్పుడైనా డిఎస్ఎల్ఆర్ కొనాలని అనుకుంటే ఇది ఒక టిప్, మీకు కొత్తగా దిగిన వెంటనే మీరు కొనేయండి. ఎందుకంటే మనకి ఫోన్స్ పడిపోయినంత ఈజీగా మనకి డిఎస్ఎల్ఆర్స్ కానీ లెన్సెస్ కానీ పడవు. ఓకే, రేట్స్ అనేవి ఎప్పుడు స్టాండర్డ్గా అయితే ఉంటాయి, లేదనుకుంటే ఒకసారి హై ప్రైసెస్ కూడా వెళ్ళిపోతాయి. అందుకని ఎప్పుడైనా సరే మీ డిఎస్ఎల్ఆర్ కొనాలి అనుకుంటే ఆఫర్స్లో వస్తే వెంటనే కొనేయండి. ఓకే, మీలో చాలామందికి కూడా తెలుసు. సో మొన్నటి వరకు కూడా 77D కానీ ఇవన్నీ కూడా 20,000 రూపీస్ తగ్గి ఉన్నాయి. ఓకే, తగ్గి ఉన్నాయి. మిగతా అన్ని కూడా నార్మల్గా ఉన్నప్పటికీ కెనాన్ డిఎస్ఎల్ఆర్స్ అన్ని కూడా 20,000 తగ్గి ఉన్నాయి. ఆ రోజుల్లో ఎవరైతే తీసుకోలేదో ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు, చాలామందికి నా సబ్స్క్రైబర్స్ తెలుసు. ఎందుకంటే ఒక్కసారిగా 20,000 అనేది రేజ్ అయిపోయింది, ఇప్పుడు కొనాలన్నా కొనలేం. ఓకే, ఇంకా మనం పాయింట్లోకి వెళ్ళినట్టయితే బిగినర్స్ లెవెల్లో ది బెస్ట్ కెమెరా చెప్పాలి అంటే కెనాన్కి వచ్చేసరికి కెనాన్ 1300D. ఓకే, దీని స్పెసిఫికేషన్స్ చూసినట్టయితే మనకి 18 MP కెమెరా అండ్ డిజిక్ 4 ప్రాసెసర్ ఇందులో వస్తుంది అండ్ 3 ఇంచ్ సెన్సర్, 3 ఇంచ్ టచ్ స్క్రీన్తో వస్తుంది అండ్ మనకు వచ్చేసి 9 ఆటో ఫోకస్ పాయింట్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో ఇది ఒక్కటే మనకి చిన్న మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. మిగతా అన్ని ISO అనేది 100 to 6400 ISO రేంజ్ అనేది ఉంటుంది అండ్ 23 జోన్ IFCL మీటరింగ్ అనేది ఉంటుంది. ఈ మీటరింగ్ ఎందుకు ఉంటుంది అని అంటే, సో మనకి అడోబ్ RGB, sRGB అని మనకి 2 రకాలనేవి మనకి ఆప్షన్స్ అందులో ఉంటాయి. దాంట్లో ఏమవుతుంది అంటే ఒక ఫోటో తీస్తే మీకు 3 కలర్ మోడల్స్లో వెంట వెంటనే ఒకే ఫోటోని 3 టైప్స్లో అది డిఫరెంట్గా ఒక ఈ కలర్లో మీరు పెడితే ఒకలా వస్తుంది, ఈ కలర్లో పెడితే ఒకలా ఉంటుంది. సో IR అనేది మనకి ఓకే RGB మెట్రింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మెట్రింగ్లో మీరు ఏం చేస్తారంటే ఒకేసారి మీరు 3 టైప్ ఆఫ్ షాట్స్ ఒకేసారి తీయొచ్చు. ఓకే, అండ్ 3 ఫొటోస్ ఒకేసారి సేవ్ అవుతాయి. కాబట్టి ఇదొకటి మనకి ఇందులో అడ్వాంటేజ్. ఇందులో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్ HD వీడియో 30 ఫ్రేమ్స్లో మాత్రమే మీరు రికార్డ్ చేయగలుగుతారు. మీరు 60 ఫ్రేమ్స్లో రికార్డ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు 720p మీరు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదొకటి నాకు నచ్చింది, మిగతా అంతా కూడా ఈ కెమెరా పర్ఫెక్ట్. మీరు 700D కొందాం అనుకుంటే మాత్రం కొనకండి, డైరెక్ట్గా 1300D కొనేయండి. మీకు మనీ వేస్ట్ తప్పితే ఆ దానికి దీనికి క్లారిటీ పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు అండ్ అప్గ్రేడింగ్ కూడా ఏముండదు. ఇంకా దానికంటే ఇదే అప్గ్రేడ్. ఓకే, మీరు కావాలంటే 750D వెళ్ళండి, కానీ 1300D వదిలి మీరు 700D మాత్రం తీసుకోకండి. ఓకే, ఎవరైనా బిగినర్స్ లెవెల్లో తీసుకుందాం అనుకుంటే ఇంచుమించుగా దీని ప్రైస్ వచ్చేసి మనకి 25,000 to 22,000 ఇలా ఎప్పటికప్పుడు ప్రైస్ అనేది వేరీ అవుతుంటుంది. ఒక్కో లెన్స్ ఒక్కోలాగా మనకి చార్జ్ చేస్తారు కాబట్టి. సో 30,000 అయితే డ్యూయల్ లెన్స్, నార్మల్ 25,000 అయితే సింగిల్ లెన్స్తో మనకి రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడు కిట్ లెన్స్తో తీసేసుకోండి. ఓకే, మనకి లెన్స్ ప్రైస్ అనేది కొంచెం తగ్గుతుంది. నార్మల్గా మీరు లెన్స్ కానీ కొన్నట్లయితే దానికి మళ్ళీ మీరు 13,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే లెన్స్ కావాలి అని అనుకుంటే, అంటే ఆ టైప్లో కావాలనుకుంటే 13,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. సో ఎవరైతే పెద్ద పెద్ద కెమెరాస్ కొంటారో వాళ్ళు మాత్రం బాడీ ఓన్లీ కొని నార్మల్గా వేరే లెన్స్ కొనుక్కోవడం వల్ల యూజ్ ఉంటుంది. కానీ బిగినర్స్ లెవెల్లో ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళు కొనడం వల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా ఒక టెక్నిక్ మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కొనాలనుకునేటప్పుడు. నెక్స్ట్ మనకి ఇది వద్దు, ఓకే నేను ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటానంటే నెక్స్ట్ మీరు తీసుకోవాల్సింది కెనాన్ 200D.
ఇది బెస్ట్ అన్నమాట. ఓకే, సో దీంట్లో మనకి ఏంటి అంటే డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ అనేది ఎక్స్ట్రాగా మనకి వస్తుంది. డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే చాలామంది షార్ట్ ఫిల్మ్స్ తీద్దాం అనుకుంటారు. ఆ షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు మనకి మాటమాటికి కూడా లైవ్ ఫోకస్ అనేది ఉండదు. లైవ్ ఫోకస్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే నేను ఒక్కసారి ఫ్రంట్కి వచ్చాను అనుకోండి, వెంటనే ఫోకస్ అనేది చేసుకోలేదు. ఓకే, ఒకసారి ఇలా ఫ్రంట్కి వస్తే ఫోకస్ చేసుకోలేదు, అప్పుడు ఏమవుతుందంటే బ్లర్ అయిపోతుంది. మళ్ళీ మీరు షార్ట్ రీటేక్ చేయాలి. సో అదే మనకి 5D అండ్ నార్మల్ పెద్ద పెద్ద వాటిలో అప్పుడు ఉండేవి మంచిగా స్పీడ్ ఫోకసింగ్ అనేది. సో ఇప్పుడు కెనాన్ వాడి దగ్గర మాత్రమే ఉన్న ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ స్పీడ్గా ఫోకస్ అనేది చేస్తుంది. ఓకే, ఇది మనకి ఉన్న మెయిన్ అడ్వాంటేజెస్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం చెప్పుకోవాలి అని అంటే ఈ 200D మనకి టచ్ స్క్రీన్ ఉంటుంది అండ్ మనకి 30 ఫ్రేమ్స్, ఇది కూడా ఫుల్ హెచ్డి 30 ఫ్రేమ్స్, అండ్ వైఫై, ఎన్ఎఫ్సి, బ్లూటూత్ అండ్ 9 ఆటో ఫోకస్ పాయింట్స్ అందులో ఉంటాయి. అండ్ అందులోకి వచ్చేసరికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 24.7 మెగాపిక్సెల్తో మనకు వస్తుంది, మిగతా అవన్నీ కూడా 18 మెగాపిక్సెల్తో వస్తాయి. ఈవెన్ తో 5D అయినా సరే మనకి 18 మెగాపిక్సెల్తో వస్తాయి 5D Mark III వరకు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఫుల్ హెచ్డి 30 ఫ్రేమ్స్లో తీస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా మనకి 60 ఫ్రేమ్స్లో కూడా ఇందులో తీయడం జరుగుతుంది. ఓకే, మనకి హెచ్డి మోడ్లోకి వచ్చేసరికి మనకి 60 ఫ్రేమ్స్లో తీయొచ్చు 720p అన్నమాట. హెచ్డి మోడ్, ఫుల్ హెచ్డి మోడ్ అంటే 1080p. ఓకే, సో అలా మనకి సేమ్ ISO రేంజ్ వచ్చేసరికి మనకి 6400 ఉంటాయి 1300లో, దీనికి వచ్చేసరికి మనకి 100 to 25600 వరకు మనకి ISO రేంజ్ ఉంది, అండ్ ఎక్స్పాండబుల్ అప్ టు 51200 వరకు. సో కెనాన్ 200D ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ఐ డెఫినెట్లీ రికమెండ్ ఇట్. ఓకే, ఎవరైనా తీసుకుందాం అనుకుంటే మాత్రం తీసుకోండి. అండ్ మీకు ఇందులో ఆర్టికులేటెడ్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫుల్గా ఇది ఆర్టికులేటెడ్ అంటే ఎలా ఉంటుందంటే మీరు బయటకు వచ్చిన తర్వాత సెల్ఫీ వీడియోకి కానీ లేదు అనుకుంటే లో యాంగిల్ హై యాంగిల్ షాట్స్కి కానీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో కెనాన్ 200D ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో తీసుకుంటారో. ఇది కూడా మనకి ఇంచుమించుగా ఒక 40,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, బాడీ ఓన్లీ అని అనుకున్నట్టయితే మనకి 45, 43 ఈ రేంజ్లో మనకి స్టార్ట్ అవుతాయి. సో కెనాన్ 1300D కాకుండా తీసుకోవాలనుకుంటే నేను ఈ 200D పర్ఫెక్ట్గా నేను ప్రిఫర్ చేస్తాను తక్కువ ప్రైస్ రేంజ్లో. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఉన్న బెస్ట్ కెమెరా ఏంటి అంటే ఇది కొంచెం మిడ్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. మరీ మిడ్ అని కాదు, మరీ హై అని కాదు. ఓకే, మరీ మిడ్ అని కాదు, మరీ లో అండ్ కాదు. సో మిడిల్లో, ఇంకా మిడిల్లో కొంచెం అటర్ మోస్ట్ మిడిల్ మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ వస్తుంది కెనాన్ 800D. ఓకే, కెనాన్ 800D ఈఓఎస్ 800D కూడా మనకి 24.2 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, అండ్ డిజిక్ ఇమేజ్ ప్రాసెసర్ 7. ఇంతవరకు మనం చెప్పినవన్నీ కూడా డిజిక్ ప్రాసెసర్ 4. ఓకే, కెనాన్ 1300D వచ్చేసరికి మనకి డిజిక్స్ 4, డిజిక్ 5, డిజిక్ 5 ప్లస్, డిజిక్ 6, డిజిక్ 6 ప్లస్. సో ఇంతవరకు కూడా ఈ డిజిక్స్ ఇమేజ్ ప్రాసెసర్ ఉన్నాయి కదా, ఇమేజ్ ప్రాసెసర్ గురించి మనం వేరేగా మాట్లాడుకుందాం. ఓకే, మీరు కామెంట్ చేసినట్టయితే ఇమేజ్ ప్రాసెసర్ గురించి ఖచ్చితంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు డిజిక్ 7 అనేది మనకి డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ అనేది మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది కొంచెం డిజైన్ చేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్గా వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ కూడా ఈ ప్రాసెసర్ అనేది గెయిన్ చేసుకొని పర్ఫెక్ట్ మీకు పిక్చర్ అనేది అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో అందుకే ఇందులో డిజిక్ 7 ప్రాసెసర్ వాడారు, అండ్ మనకి ISO వచ్చేసరికి 100 to 25600 వరకు, అండ్ 45 ఆటో ఫోకస్ పాయింట్స్ అనేవి అనుకుంటే, అండ్ 6 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మీకు ఇది తీస్తుంది. అండ్ డ్యూయల్ పిక్సెల్ సిమోస్ ఆటో ఫోకస్ అనేది ఇందులో ఇన్బిల్ట్గా ఉంటుంది, అండ్ మనకి 3-inch సెన్సార్ అండ్ టచ్ స్క్రీన్ ఎల్సీడీ. ఓకే, ఇది టచ్ స్క్రీన్ ఎల్సీడీతో మీకు వస్తుంది, అండ్ ఫుల్ హెచ్డి వీడియో రికార్డింగ్ 60 ఫ్రేమ్స్. ఓకే, ఫుల్ హెచ్డి రికార్డింగ్ 60 ఫ్రేమ్స్. సో ఖచ్చితంగా నేనైతే ఇది మీకు ప్రిఫర్ చేస్తాను. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి దాదాపుగా 60,000 నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు కొనే లెన్స్ బట్టి ఉంటుంది. ఓకే, 60,000 నుంచి స్టార్ట్ అయ్యి 70-75 వరకు, మనకి 80-85 వరకు కూడా ఉన్నాయి లెన్స్ అనేది. 18-135 కానీ తీసుకున్నట్టయితే అది USM లెన్స్ అయితే. సో 800D అనేది పర్ఫెక్ట్గా నేను చెప్తాను. ఇప్పుడు 200D తీసుకోవాలా, 800D తీసుకోవాలా, మీ ప్రైస్ బాగుంటే మీరు 800D తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీ ప్రైస్ బాగోకపోతే మీరు 200D తీసుకోండి. ఓకే, ఈ రెండింటికి. సో కెనాన్ 1300D ఎవరైతే పెడదాం అనుకున్నారో కొంచెం ఇన్వెస్ట్ చేసి మీరు 200D తీసుకున్నట్లయితే చాలా మంచిదనే నేనే చెప్తాను. ఓకే, షార్ట్ ఫిల్మ్స్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వీడియోగ్రఫీలోని ఈ డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓకే, అది లైవ్ ట్రాకింగ్లో మీరు పెట్టాలి. ఓకే, ఆ లైవ్ ట్రాకింగ్ ఏంటి అనేది నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. ఓకే, మీరు ఖచ్చితంగా అడిగితే కెమెరా టిప్స్ అండ్ టెక్నిక్స్ అనేవి నేను చేస్తూ ఉంటాను. సో కెమెరా నా దగ్గర అవైలబిలిటీలో ఉన్నప్పుడు అది మీకు చూపిస్తానండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఈఓఎస్ 77D, 80D, 77D ఈ రెండిట్లో ఏది అని అంటే నేను 77D అని మాత్రమే చెప్తాను. ఓకే, దానికి దీనికి ఏంటి తేడా ఉండదు, అన్నీ ఒకలాగే ఉంటాయి ఫీచర్స్. కాకపోతే బ్యాటరీ లైఫ్ అనేది ఒకటి పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే బాడీ కొంచెం హెవీ బాడీ వస్తుంది 80D, అండ్ 77D వచ్చేసరికి మనకి
కొంచెం అప్గ్రేడ్ మోడల్ అనమాట. మనకి ఎయిటీడీతో కంపేర్ చేస్తే 77D అనేది అప్గ్రేడ్ మోడల్. ఇప్పుడు మనకి డిజిక్ 6తో అది రన్ అవుతాయి, ఇది డిజిక్ 7 ప్రాసెసర్తో రన్ అవుతుంది. సో దాని మీద ఇదే బాగుంటుంది, అవుట్పుట్ క్వాలిటీ కావచ్చు, వీడియో క్వాలిటీ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇదే బాగుంటుంది. సో ఇప్పుడు మనకి దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే 24.2 megapixel కెమెరా, మనకి సీమోస్ ఆటో సీమోస్ సెన్సర్ ఉంటుంది ఇందులో, అండ్ మనకి ఐఎస్ఓ వచ్చేసరికి 100 to 25,600 వరకు ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ డెడికేటెడ్ ఆటో ఫోకస్ బటన్ అనేది మనకి ఇందులో అవైలబిలిటీలు ఉంటాయి. డెడికేటెడ్ ఆటో ఫోకస్ బటన్ అంటే ఏంటంటే దీనికంటూ స్పెషల్గా ఒక బటన్ ఉంటుంది, మీరు ఆ బటన్ కానీ ప్రెస్ చేస్తే ఫోకస్ అనేది పర్ఫెక్ట్గా అక్కడ అయిపోతుంది. ఎన్ని టైం ఎంత టైంలో అవుతుందో తెలుసా, 0.03 seconds. సో ఇది మీకు చాలా మంచి ఆప్షన్ అనే చెప్పవచ్చు. మనకి కెనాన్లోకి వచ్చేసరికి ఇంతవరకు లేవు, హై ఎండ్ మోడల్స్ 5D Mark III కూడా లేవు. సో మీరు 5D Mark III తీసుకునే బదులు మీరు 77D తీసుకోవచ్చు. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది కదా, అందుకోసం అనమాట. నెక్స్ట్ 45 మనకి ఆటో ఫోకస్ పాయింట్స్ ఉన్నాయి, అండ్ డ్యూయల్ పిక్సెల్స్ సీమోస్ ఆటో ఫోకస్ మనకు తెలిసిందే, అండ్ 6 frames per second చేస్తుంది మనకి. అండ్ మనకు ఫుల్ హెచ్డీ వేరియంట్, ఓకే ఫుల్ హెచ్డీ వేరియంట్ వచ్చేసరికి 60 frames వీడియో రికార్డింగ్ చేస్తుంది ఫుల్ హెచ్డీలో. అండ్ నార్మల్గా మనకి నార్మల్ హెచ్డీలో ఎలాగో 60 frames అది రికార్డ్ చేస్తుంది మనకు తెలిసిందే. అండ్ అడ్వాన్స్డ్ క్రియేటివ్ ఫిల్టర్స్ అనేవి మనకి ఇందులో ఉంటాయి. క్రియేటివ్ ఫిల్టర్స్ ఏంటి అని అంటే మనకి ఆటో మోడ్స్, మాన్యువల్ మోడ్స్ అని మనకి చాలా రకాలు ఉంటాయి. ఈ క్రియేటివ్ మోడ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకొంచెం మీకు ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి డైల్ మీద, ఇంకొంచెం ఆటో మోడ్ డైల్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ అవ్వచ్చు, మోనోక్రోమ్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు బాగా తీయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఈ 77D పర్ఫెక్ట్ అనమాట. సో ఈ మూడిట్లో ఏం తీసుకుంటాం, ఇప్పుడు నేను 4 cameras చెప్పాను, ఓకే ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా బిగినర్సే. ఓకే మనకి 77D వచ్చేసరికి బాగా కొంచెం హై కాస్ట్ కాబట్టి మనకి ఇంచుమించుగా 70,000 స్టార్ట్ అవుతుంది, ఇది మిడ్ లెవెల్. సో ఈ మూడిట్లో ఏది బెస్ట్ అని అంటే కెనాన్ 1300D, కెనాన్ 200D, కెనాన్ 800D. నేనైతే ఏం తీసుకుంటానో చెప్తాను. ఓకే నేనైతే ఖచ్చితంగా కెనాన్ 800D తీసుకుంటాను, మనకి నాకు మనీ తక్కువ అండ్ మనకి ఆప్షన్స్ ఎక్కువ కాబట్టి కెనాన్ 800D ప్రిఫర్ చేస్తాను. నా దగ్గర అంత మనీ లేదు, ఎంత ట్రై చేసినా అంత మనీ లేకపోతే కెనాన్ 200D తీసుకుంటాను, కెనాన్ 1300D అయితే నేను తీసుకోను. ఓకే మీరేం తీసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండ్ నెక్స్ట్ మనం కెనాన్ 77D గురించి చూసుకున్నట్లయితే ఇది మంచి కెమెరా, నేను దీన్ని కించపరచడం లేదు. ఓకే సో ఇది మంచి కెమెరా కాకపోతే మిడ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో మనం కెనాన్ 77D గురించి కానీ 80D గురించి కానీ అండ్ మిగతా కెమెరాస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసినట్టయితే నేను ఆ వీడియోస్ పోస్ట్ చేసిన మరుక్షణం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ దిస్ ఈస్ దిలీప్ మోర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.